బెంగళూరులో ఏరో ఎగ్జిబిషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో మన డ్రోన్లు ఎలా ఉన్నాయి, మన ఆయుధాలు ఎలా ఉన్నాయి, మన యుద్ధ విమానాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తున్నాం. తాజాగా ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ఒక విషయం చెప్పుకొచ్చారు. మొన్నటిదాకా ఇంపోర్ట్స్ తప్ప ఎక్స్పోర్ట్ అంటే ఏంటో తెలియనటువంటి భారతదేశం ఇప్పుడు 75 దేశాలకి ఆయుధాలు ఎగుమతి చేస్తుంది. అందులో గన్స్ ఉన్నాయి, అట్లాగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉన్నాయి, యుద్ధ విమానాలు తేజస్ లాంటివి ఉన్నాయి, చేతా లాంటివి ఉన్నాయి, అట్లాగే బ్రహ్మోస్ లాంటివి ఉంటున్నాయి. ఇట్లాగా వివిధ రకాలైనటువంటి ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. బట్ ఇప్పటికీ మనమేమి 10% కూడా పోలేదు. ప్రపంచపు ఆయుధాల ఎగుమతుల్లో భారతదేశం 10% వెళ్ళిందంటే మనం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతాం. ఆ స్థితికి కూడా రావాలని కోరుకుందాం.